ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామాలయంలో పునర్వసు నక్షత్ర వేడుకలు, నేత్రపర్వంగా శ్రీ సీతారాముల కళ్యాణం. తిరుమలలో జేఈఓ శ్రీనివాసరాజు విస్తృత తనిఖీలు, రామకృష్ణ తీర్థం ముక్కోటి, డిస్ప్లే బోర్డుల ఏర్పాట్ల పరిశీలన. తిరుపతిలో ప్రారంభమైన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం, పురవీధుల్లో దాస సాహిత్య కళాకారుల శోభాయాత్ర. తిరుచిపై కళ్యాణ వెంకన్న తిరువీధి విహారం, శ్రీనివాస మంగాపురంలో దేవీద్వయంతో స్వామివారి దర్శనం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో వెండిపీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో ఉత్సవమూర్తులను అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. తీర్థాలకు ఆలవాలమైన తిరుమల క్షేత్రంలో ఈ నెల 21వ తేదీన జరగనున్న రామకృష్ణ తీర్థం ముక్కోటిని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసినట్లు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో కలిసి పాప వినాశనం వద్ద రామకృష్ణ తీర్థం ముక్కోటి ఏర్పాట్లను జేఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామకృష్ణ తీర్థం వద్ద పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు అనుగుణంగా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. టీటీడీ, విజిలెన్స్, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. రామకృష్ణ తీర్థ ముక్కోటికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగం వారు కూడా వచ్చి మన తాత్కాలిక ప్రాతిపదికన షెడ్లు ఏర్పాటు, షెడ్లు ముఖ్యంగా స్వామివారి ఆ యొక్క భక్తులు ఆ తీర్థానికి వెళ్ళగోరే వారికి మనము పులిహోర ప్యాకెట్లు, అదేవిధంగా భోజనాలు కూడా ఇక్కడ సర్వ్ చేయడం జరుగుతుంది. వారికి నీటికి సంబంధించి కూడా మనము వాటర్ బాటిల్ అందజేయడం జరుగుతుంది. దారి పొడవునా కూడా వారికి వాటర్ అందే విధంగా ఒక పాయింట్ వరకు కూడా, ఆ తర్వాత ఒక 2 నిమిషాల ప్రయాణానికి మాత్రమే వాటర్ పైప్ లైన్ ఉండదు, కానీ అంతవరకు కూడా వాటర్ పైప్ లైన్ కూడా ఉన్నది. అన్ని చోట్ల రీఫిల్ చేసుకోవడానికి, తిరిగి నింపుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాము. మా యొక్క మన హెల్త్ విభాగానికి సంబంధించి, ఫారెస్ట్ విభాగానికి సంబంధించి, ఇంజనీరింగ్ విభాగం తరఫున, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం తరఫున ఆల్రెడీ టీమ్స్ వెళ్ళి ఇప్పుడే అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి వారు ఈ రోజు రాత్రికి, రేపు రాత్రి, అదేవిధంగా 21వ తారీఖు నాడు రామకృష్ణ తీర్థం ముక్కోటి ఘాట్ ఆ రోజు రాత్రి కూడా ఉండి 22 ఉదయం అక్కడ నుంచి క్లియరెన్స్ ఇచ్చుకుంటూ, అక్కడ ఉన్నటువంటి మన యొక్క గార్బేజ్ అంతా కూడా, చెత్తను కూడా క్లియర్ చేసుకుంటూ మొత్తం అంది కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా అడవిలో ఉన్నటువంటి తీర్థానికి వెళ్ళే సందర్భం కాబట్టి ఒకే ఒక చిన్న విజ్ఞప్తి భక్తులకు, మనం గతంలో కూడా చూశాము, ఆ తర్వాత కూడా భక్తులు ఏతోధికంగా వారు సహకారం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఎవరు కూడా మనకు మండేటటువంటి వస్తువులు, వీటిని కూడా అగ్గిపెట్టితో మొదలుకొని స్టవ్లు తీసుకెళ్లడము, అట్లాంటివి ఏది కూడా అక్కడ వంట చేసుకోవడం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిషిద్ధము. నిషేధాన్ని అటవీ శాఖ వారు, ప్రభుత్వం తరపున ఉన్న అటవీ శాఖ వారు మనకు ఈ పక్క నుంచి వచ్చే చోట, మామండూరు నుంచి వచ్చే చోట కూడా వారు నియంత్రించడం జరుగుతుంది. మిగతా అన్ని మార్గాలలో కూడా మన సిబ్బంది వాటిని పూర్తిగా నిరోధిస్తారు. భక్తులే సహకరిస్తే అన్ని విధాలా బాగుంటుంది, అడవిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతకుముందు తిరుమలలోని పలు ప్రాంతాల్లో జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తనిఖీలు నిర్వహించారు. భక్తులు తిరుమలలోని పలు ప్రాంతాలకు సులభతరంగా చేరుకోవడానికి ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను అధికారులతో కలిసి జేఈఓ పరిశీలించారు. ఇందులో భాగంగా జీఎన్సీ, లేపాక్షి, పద్మావతి వసతి సముదాయాలు, ఎస్ఎంసీ కూడళ్లను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జేఈఓ మీడియాతో మాట్లాడారు. తిరుమలలో వస్తున్నటువంటి ఎన్నో మార్పులకు అనుగుణంగా సామాన్య భక్తులకు అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో తిరుమలలో వివిధ ప్రాంతాలను చేరడానికి అనువుగా సూచిక బోర్డులను ఎన్నో సంవత్సరాలుగా కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ వస్తున్నాము.
అందులో భాగంగా ఇప్పుడు తిరుమలంతా కూడా మరి ఒక్కసారి సమీక్షించి తెలుగు ఇంగ్లీషు భాషల్లో తిరుమలలో ఉన్న ముఖ్యమైన ప్లేస్లకు వెళ్ళడానికి బయట నుంచి కన్సల్టెన్స్ అని కాకుండా తిరుమలలో ఉన్నటువంటి ఉన్నతోద్యోగులందరూ కూడా కలిసి చాలా రోజులు దీని మీద చర్చించి మొట్టమొదటగా జిఎన్సి ప్రారంభంలో మీరందరూ చూసే ఉంటారు అక్కడ నుంచి మనము కంపల్సరీగా ఎడం వైపుకు దారి తీసుకునే ప్రాంతం దగ్గర ఫిల్టర్ హౌస్ సర్కిల్ దగ్గర కలిసి నాలుగు ముఖ్యమైన కూడళ్లలో ఇప్పటికే బోర్డులు పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేశాము. ఏ గెస్ట్ హౌస్కి వెళ్ళవలసి ఉన్నా ఏ ఎంక్వైరీ కౌంటర్కి వెళ్ళవలసి ఉన్నా ఈజీగా చేరుకునే విధంగా దాని తదుపరి ప్రాంతంలో అంటే అత్యంత ముఖ్యమైనటువంటి పద్మావతి విచారణ కేంద్రం కూడలి సన్నిధానం కూడలి సన్నిధానం లోపలి భాగాలలో ఉన్నటువంటి వివిధ దారులు పద్మావతి విచారణ కార్యాలయానికి పైభాగంలో ఉన్నటువంటి ఎన్నో విఐపీ కాటేజీల ప్రాంతాలలో కూడా ఎన్నో రోడ్లు ఉన్నాయి అక్కడ అశ్విని హాస్పిటల్ దగ్గర అదేవిధంగా ఇప్పుడు శేషాద్రి నగర్కు వెళ్ళేటువంటి మార్గంలో ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ క్లబ్ సర్కిల్ దగ్గర చాలా డైరెక్షన్స్లో భక్తులు తిరుగుతూ ఉంటారు. వారికి అందరికీ కూడా అర్థమయ్యేటట్లు తిరిగి తమ గమ్యం కోరుకున్న పాయింట్కి వెళ్ళేంత వరకు కూడా సూచక బోర్డులు చాలా సమయోచితంగా దాన్ని సందర్భోచితంగా ఆ బోర్డులను ఏర్పాటు చేస్తున్నాం. మొదటి కొన్ని రోజులు ఫ్లెక్సీలలో ఏర్పాటు చేసి తదుపరి బోర్డులోకి మార్చడం జరుగుతుంది. తర్వాత తిరుమల ఇంకా లోపలికి వెళ్ళి మన క్యూ కాంప్లెక్స్ ఇప్పటి వరకు దర్శనం ఎక్కడికి వెళ్ళాలన్నది ఇంతవరకు చూపిస్తున్నాము. దర్శనం జరిగే ప్రాంతాలలో ఆయా దర్శనం బట్టి ఎక్కడ రిపోర్ట్ చేయాలన్నది విడిపోతున్నటువంటి గోకులం సర్కిల్ దగ్గర నుంచి నెక్స్ట్ ఫేజ్లో చేయడం జరుగుతుంది. ఒక బహుశా ఫిబ్రవరి మధ్యం లోపల 2 వీక్స్ లోపల ఫిబ్రవరి మిడిల్ లోపల అది కూడా పూర్తి చేయడం. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలు ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన శనివారం దాస సాహిత్య కళాకారులచే శోభాయాత్ర ఘనంగా జరిగింది. ముందుగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీవారి ప్రచార రథం వద్ద దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజాదికాలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేలాది మంది దాస సాహిత్య కళాకారుల కోలాట నృత్యాలతో తిరుపతి పురవీధులు గుండా శ్రీ గోవిందరాజస్వామి సత్రాల వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మ ప్రచారానికి అనేక ప్రాజెక్టులను స్థాపించగా అందులో దాస సాహిత్య ప్రాజెక్టు సంపూర్ణంగా దక్షిణ భారతదేశం అంతా కూడా ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ధర్మ ప్రచారం ముమ్మరంగా సాగిస్తుంది. అదే దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరము త్రైమాసిక మెట్లోత్సవం అని ప్రతి 3 నెలలకోసారి చేస్తూ అందులో 2019 సంవత్సరంలో మొట్టమొదటి మెట్లోత్సవం ఈ సంవత్సరంలో. ఈ మెట్లోత్సవం ద్వారా అశేష ప్రజలు పల్లె పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ధార్మిక ప్రవృత్తిని కలిగించడానికి వారిని తిరుపతి తీసుకొచ్చి 3 రోజుల పాటు వారికి ఒక ధార్మిక శిక్షణ ఇస్తూ ఒకరోజు కాలినడకతో మెట్లెక్కి స్వామిని సందర్శించుకునే ఈ కార్యక్రమం. ఇలా చేయటం వల్ల వాళ్ళు ఒక ధార్మిక జాగృతి కలిగి వారు వాళ్ళ పల్లెలకు గ్రామాలకు వెళ్ళి అక్కడ ధర్మ ప్రచారం వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు. ఇది దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా ఆలయంలోని ముఖమండపంలో బంగారు తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చక స్వాములు స్వామి అమ్మవార్లకు నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవం ఆలయ ప్రదక్షిణగా 4 మాడు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం శని త్రయోదశి పూజలతో శోభిల్లింది. ఈ సందర్భంగా శనీశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. ముందుగా కలశస్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపి హారతులు సమర్పించారు. తర్వాత శనీశ్వర స్వామివారిని పాలు, పెరుగు, నువ్వుల నూనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు శనీశ్వర స్వామివారిని దర్శించుకుని సేవించారు. అలాగే శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజలు జరిపారు. తర్వాత మహిళలు లలితా సహస్రనామాలను పారాయణం చేశారు. ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. నెల్లూరు జిల్లా సోళ్లూరుపేటలో వెలిసిన శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఏటి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శక్తి స్వరూపిణి చంగాళమ్మతో పాటు అంకాళమ్మ, శ్రీకృష్ణ స్వామివార్లను పుష్పశోభితంగా అలంకరించి ఆలయ సమీపంలోని కాళంగి నదీ తీరానికి వెంచేపు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. ఈ సందర్భంగా గోపూజను జరిపారు. తర్వాత సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా గొబ్బిళ్లు ఆడిపాడి గొబ్బెమ్మలను నదిలో నిమజ్జనం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే వెంకటగిరిలోని హరిహర క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. వేకోజామునే అభిషేకాలు జరిపి పలు రకాల పుష్పాలతో చక్కగా అలంకరించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో సేవించారు. కరీంనగర్లోని పురాతన శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయపూర్వమే శ్రీవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపారు. అనంతరం ఆలయంలోని నవగ్రహాలకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి తైలాభిషేకాలు జరిపారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలను పొందారు. అలాగే జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. వేకోజామునే అంజనీసుత్తుడికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి చందన పూజలు నిర్వహించారు. భక్తులు ముందుగా కోనేరులో పుణ్యస్నానం ఆచరించి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఇక కరీంనగర్లోని పురాతన రామేశ్వరాలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని శివలింగానికి శ్రీ సీతారామచంద్ర స్వామివార్లకు విశేష పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని నవగ్రహాలకు, శనీశ్వరుడికి తైలాభిషేకాలు జరిపి నల్లని నువ్వులు, వస్త్రాన్ని సమర్పించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలోని లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కనులు పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. భక్తులు స్వామివారిని కనులారా దర్శించుకుని కర్పూరహారతులు సమర్పించారు. అలాగే కంచికామకోటి పీఠం నిర్మిత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయపూర్వమే స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు జరిపారు. తర్వాత పలు రకాల పుష్పమాలలు, తులసి దళాలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా వైరా గ్రామంలో వెలిసిన శ్రీ వల్లభ నారాయణ స్వామివారి రథోత్సవం కనులు పండుగగా జరిగింది. పురాతనమైన ఈ ఆలయంలో ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా వేకోజామునే స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. తర్వాత స్వామివారిని చక్కగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథోత్సవం శోభాయమానంగా సాగింది. భక్తులు స్వామిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అలాగే శ్రీకాకుళంలోని ప్రసిద్ధ ఆలయాలైన శ్రీ ఉమా రుద్రకోటేశ్వరాలయం, ఉమా జటలేశ్వరాలయం, భీమేశ్వరాలయాల్లో ఉపాలయాలుగా ఉన్న శనీశ్వరాలయాల్లో శని త్రయోదశ పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక తైలాభిషేకాలు నిర్వహించి హోమాలు జరిపారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని శ్రీ శనీశ్వర స్వామివారిని సేవించారు. తెలంగాణ రాష్ట్రం భువనగిరి పట్టణంలోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. వేకోజామునే స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపి చక్కగా అలంకరించారు. తర్వాత ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు ఆంజనేయుడిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ
స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరంలోని పలు ఆలయాల్లో శని త్రయోదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా ఆలయాల్లో శనీశ్వర స్వామివార్లకు ప్రత్యేక తైలాభిషేకాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ మింట్ ప్రాంతం శ్రీ హనుమాన్ ట్రస్ట్ ఆలయ ప్రాంగణంలోని శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనీశ్వర స్వామి మూలమూర్తికి అర్చక స్వాములు జిల్లేడు ఆకులు నల్లని వస్త్రంతో అలంకరించి నువ్వుల నూనెతో భక్తులచే సంకల్ప సహితంగా అభిషేకం చేయించారు. తరువాత నువ్వులను నివేదించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ అభిషేకాల్లో పాల్గొని స్వామిని సేవించారు. అలాగే మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని శనీశ్వరునికి అభిషేకాలు, ఆంజనేయ స్వామికి విశేష అర్చనలు జరిపారు. నవగ్రహ మండపంలో కొలువైన శ్రీ శనీశ్వర స్వామి వారికి అర్చకులు భక్తులచే నువ్వుల నూనెతో అభిషేకం చేయించి స్వామిని నువ్వులు పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామికి స్వర్ణ కవచం, కిరీటం, స్వర్ణాభరణాలు, సింధూరం, తమలపాకులతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చన, నాగవల్లి దళాలతో ఆకుపూజలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక నాగార్జున హిల్స్లోని రామాలయంలో స్వామివార్లకు విశేష అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి మూలమూర్తికి విశేష అభిషేకాలు జరిపి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. సహస్ర నామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. మహబూబ్ నగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో విశేషమైన పర్వదినం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష అభిషేకాలు జరిపి సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి విశేష పూజాధికారులు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. విశాఖపట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. వేకువజామునే పంచామృతాలతో అభిషేకాలు జరిపి పూమాలలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిపట్టణంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శని త్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో గల నవగ్రహాలకు విశేష పూజాధికారులు జరిపి ప్రదక్షిణలు చేశారు. భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. తెలంగాణ రాష్ట్రం భువనగిరిలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. వేకువజామునే స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులు, వివిధ పరిమళ ద్రవ్యాలతో అలంకరించారు. తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. చిత్తూరు నగరంలోని పలు ఆలయాల్లో శని త్రయోదశి పూజలను ఘనంగా నిర్వహించారు. సంతపేటలో వెలసిన శ్రీ కళ్యాణ దక్షిణామూర్తి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న నీలాదేవి సమేత శ్రీ శని భగవాన్ని వెండి కవచాలతో అలంకరించి విశేష తైలాభిషేకాలు జరిపారు. శమిపత్రాలు, బిల్వపత్రాలతో అర్చించి పంచహారతులు సమర్పించారు. శని హోమాలను నిర్వహించి నువ్వులను పూర్ణాహుతిగా సమర్పించారు. భక్తులు నువ్వుల నూనెతో ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని చక్కగా అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. నిమ్మకాయలతో అమ్మవారిని పూజించి వాటిని భక్తులకు అందజేశారు. తర్వాత ధూపదీప నైవేద్యాలను సమర్పించి హారతులు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో వెలసిన పురాతన శ్రీ సిక్త హనుమాన్ దేవాలయంలో శని త్రయోదశ పూజలను ఘనంగా నిర్వహించారు. వేకుజామునే గణపతి హనుమాన్ నవగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. తర్వాత శనీశ్వరునికి ప్రత్యేక తైలాభిషేకాలు పంచామృతాభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివార్లకు ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివార్లను సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలో వెలసిన టీటీడీ అనుబంధ శ్రీ మర్గదవళ్లి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రదోష పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో నందీశ్వరుడికి శివపార్వతులకు ఏకకాలంలో ప్రదోష అభిషేకాలు జరిపారు. పాలు పెరుగు తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం శివపార్వతులను విశేషంగా అలంకరించి నందివాహన పైకులు తీర్చి ఆలయ ఆవరణలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. నిజామాబాద్ కిషన్ గంజ్ లో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రీసిక్తయుక్త పంచామృతాభిషేకాలు నిర్వహించి పుష్పశోభితంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. తర్వాత అమ్మవారికి ఆలయంలో పల్లకీ సేవను రమణీయంగా జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై శనివారం సాయం సంధ్యా సమయాన చెన్నైకి చెందిన లాల్గుడి విజయలక్ష్మి బృందం సమర్పించిన వయలిన్ కచేరి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటివరకు సుమారు 33,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెటు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.